नमस्ते नेनु भूबालन ज्योति ना वेट लॉस रोटी सूपर टेस्टी गा एंत न्यूट्रिशनस अंते अंत न्यूट्रिशनस सो नेनु इंत इंत चूडडानिकि एंत ब्यूटिफुल उंदी कदा इट्लांटी रोटी एला चेस्तानो चूद्दाम रंडी सूपर चेसा नेनैते मीरु मोत्तम वीडियो अंता चूडंडी तर्वात लंच इदि ब्रेकफास्ट लंच कूडा सूपर रेसिपी चेसानु सो कॉम्बो पैक सो एंजॉय द वीडियो వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భూబాలన్ జ్యోతి అదనుకోద్దు కానీ సన్నగా ఓట్స్ వేసాను శనగపిండి వేసాను ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసాను అన్ని వేసినా మనకి ఈజీగా చపాతి వేసుకున్నట్టే వచ్చింది మీరు చూసారు కదా ఈజీగా వేసేసాను ఎక్కువ సేపు కూడా నేను వేసాను సో దీని కాంబినేషన్ పెరుగు ఉంటే చాలా బాగుంటుంది పెరుగు నాగర్ ఉంది కానీ నేను ఆఫ్టర్నూన్ ఈరోజు పెరుగుతో తిందాం అనుకుంటున్నా ఆఫ్టర్నూన్ పెరుగు సెషన్ చేసుకుందాం అనుకుంటున్నా ఓట్స్ తోని సో అందుకే నేను ఇప్పుడు పెరుగు తినకుండా ఉట్టి కొంచెం లెమన్ పచ్చడి ఇది అసలు ఉట్టిగా కూడా చాలా బాగుంటది అసలు ఎంత సన్నగా ఉందో మంచిగా ఉంది తెలుసా మన కాకు కూడా లైట్ గా ఉంటుంది దీని న్యూట్రిషన్స్ కూడా సూపర్ ఉంటాయి ఇంకా నా ఆమ్లెట్ నువ్వుల పొడి ఆమ్లెట్ మంచిగా అనిపిస్తుంది బాబే ఆమ్లెట్ అయితే బాగుంది నాకు రాడిష్ దొరుకుతుంది మన మార్కెట్ లో సో మంచి రాడిష్ చేసుకో రాడిష్ అయితే రా తింటే చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ బాగా ప్రమోట్ చేస్తుంది ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ టచ్ చేయండి అప్పుడే నేను పెట్టే డైలీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు ఓకే లంచ్ లో కలుస్తాం అయితే ఇప్పుడు నేను మల్టీగ్రెయిన్ రోటీ ఎలా చేశానో చెప్తాను ఫస్ట్ నేను నగర్ ఇది 30 grams పడే ఒక కప్ అవుతుంది నేను ఆ కప్ తోని 2 కప్స్ తీసుకున్నా ఇప్పుడు నాకు ఒక్క దానికే సో నేను నా మట్టుకే చేస్తున్నా మా పొద్దునే మా వాళ్ళకి చపాతి వేసి ఇచ్చేసాను సో ఒక ఇంకొక హాఫ్ కప్ శనగపిండి కూడా వేసుకున్నా ఇంకొక క్వార్టర్ కప్ ఓట్స్ పౌడర్ వేసుకున్నా దాని తర్వాత ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నా నగర్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది సో అది కూడా వేసుకుంటున్నా మనం ఫ్లాక్స్ సీడ్స్ కంపల్సరీ తినాలి అది కూడా పౌడర్ ఫామ్లోనే తినాలి సో అన్నీ కలిపేసి నేను కొంచెం నేను పింక్ సాల్ట్ అయితే తెచ్చుకున్నాను అబ్బా నేను రోజు చెప్తా ఉన్నా కదా తెచ్చుకోవాలని తెచ్చేసుకున్నా ఇంకా నేను ఇది తోటకూర నాగర్ 2 తోటకూరలు తెచ్చుకున్నా కదా ఒక తోటకూర పప్పు వేసుకున్నా ఇంకొకటి నెక్స్ట్ డే రోజు కొంచెం చిటికెర పసుపు వేసి దీన్ని నేను కలుపుకుంటున్నా లైట్గా వాటర్ మనకి సరిపడ ఎంత సరిపోతాయో అంతే కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఎందుకంటే ఆకురలో నుంచి కొంచెం మనకు వాటర్ వస్తుంది చిన్న చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని మెల్లిగా కలిపేస్తున్నా పిండి కలుపుతున్నా అయిపోయింది నాకు హాఫ్ గ్లాస్తోని పిండి అయితే కలిపేసాను దాని తర్వాత కొంచెం లైట్గా నూనె వేసిన ఒక 2 చుక్కలక ఎందుకంటే చేయికి అంటుకోకుండా ఉంటుంది అది జిగురు ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ ఓట్స్ ఈ రెండు కొంచెం జిగురు లెక్క ఉంటుంది సో మనము కొంచెం ఆయిల్ పెట్టుకుంటే మనకు చేకే అంటది వేస్టేజ్ అవ్వదు సో ఈ పిండి నేను ఇంత తీసుకున్న పిండికి నాకు 3 చపాతీస్ అయ్యాయి సో నేను 3 చపాతీస్ చేసుకోవడానికి కరెక్ట్ ఈక్వల్ పోర్షన్ తీసేసుకున్నా ఇది నేను గోధుమ పిండే యూజ్ చేస్తున్నా ఇక్కడ కలుపుకోవడానికి గోధుమ పిండితోనే డస్టింగ్ తీసుకొని చపాతి చేస్తున్నా ఇప్పుడు మనం ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ శనగపిండి కలిపాం కదా అయినా మనకి చపాతీలు ఈజీగా వచ్చేస్తాయి ఓట్స్ అయితే నార్మల్గా ఓట్స్ పౌడర్తో మనం చపాతీ ఇలా చేయలేము దానికి వేరే ప్రాసెస్ చేయాలి వాటర్ లేసి చేయాలి కదా దీంట్లో కలుపుకుంటే మాత్రం మనకి ఈజీగా చేసేందుకు వచ్చేస్తుంది ఇట్లా మనం మల్టీగ్రెయిన్ 3-4 పిండిలు కలుపుకొని తిన్నాం అనుకో మనకి చాలాసేపు ఇది అడగడానికి చాలాసేపు పడుతుంది మనకి తొందరగా ఆకలి కూడా అవ్వదు ఈజీగా చేసేసాను నేను వచ్చేసేది అంతే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి ప్రాక్టీస్గా చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అంతే అది కూడా ఎంత సన్నగా వచ్చిందంటే అసలు నాకే నేనే షాక్ అయ్యాను ఎంత బాగా సన్నగా వచ్చింది ఏంటని నేను అసలు నార్మల్గా ఎప్పుడైనా ఇట్లాంటి ఏమైనా ఆకుకూరలు చేయాలంటే పేస్ట్ చేసి వేసేస్తా పాలకూర అదైతే పేస్ట్ చేసి వేస్తుండేదని ఫస్ట్ తోటకూర మంచిగా సన్న కట్ చేసుకొని వేసుకున్నా ఇప్పుడు నేను సెపరేట్గా చేసాను కాబట్టి ఇట్లా చేసా లేకపోతే మొత్తం పిల్లలకి దానికి అయితే నేను చెయ్యనంటే కాదు ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి క్లీన్గానే ఇష్టం పిల్లలకి నా మట్టికి స్పెషల్గా మా ఆయన అయితే నువ్వు అయితే అన్ని స్పెషల్ తింటున్నావు అని అంటా ఉన్నాడు అంతే కదా డైటింగ్ అంటేనే సూపర్ స్పెషల్ చూసి
తినేది నోటికెళ్ళే ప్రతి ముద్ద మంచి తింటున్నామా అని ఆలోచించుకొని తింటాం. అంటే లైట్ నేను కొబ్బరి నూనె వాడతాను, ఫ్రెష్ నీట్ కొబ్బరి నూనె. ఇక్కడ ఇక్కడ పట్టించిన కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనెతోనే చేసుకున్నాను. అసలు ఎంత స్మెల్! అందరు అనుకుంటారు కొబ్బరి నూనెతో చాలా స్మెల్ వస్తుంది, అదేదో స్మెల్ వస్తుంది అనుకుంటారు, కానీ అది అలవాటైతే అబ్బా ఎంత బాగుంటుందో కొబ్బరి నూనె స్మెల్. ఇంకొక ఎగ్తో ఇంకొక ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా నేను, నువ్వుల పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, ఆ నువ్వుల పౌడర్ దీంట్లో కలుపుకున్నా. నేను మార్నింగే మార్నింగ్ సెషన్లో ఉప్పు కారం తినేస్తున్నా, అందుకే నా డైటింగ్ పెట్టుకునే అన్నీ నేను చేసేసుకున్నా. మళ్ళీ ఆఫ్టర్నూన్ నేను పెరుగుతో తిందాం అనుకుంటున్నా, వేరేది పెరుగు బనానాతో కాంబినేషన్ తిందామని. ఇంకా నువ్వులు నే నావి రోజుకి ఒక రోజుకి ఏమేమి తినాలో అవన్నీ మార్నింగ్లోనే తినేస్తున్నా. నేను డైట్ అనుకొని చేస్తే మాత్రం తినే ఫుడ్ బాగా న్యూట్రిషనల్ మంచిగా ఏది తింటున్నా అనుకుంటా తింటా. అదే నార్మల్గా అనుకో చపాతీలు ఎక్కువ తినేస్తూ ఉంటాము, రైస్ ఎక్కువ తినేస్తూ ఉంటాము. ఇట్లా డైట్ అని మైండ్లో పెడితే క్వాంటిటీ అన్నీ తిన్నామా అన్నీ తిన్నామా అని అన్నీ ఆలోచించుకుంటా మంచిగా తింటూ ఉంటాము. అంతే ఆమ్లెట్ కూడా రెడీ. లంచ్ నాకు చాలా చాలా ఇష్టం, కాంబినేషన్ పెరుగు ఓట్స్ బనానా. ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ వేసుకున్నా, దాంట్లో కొంచెం పెప్పర్ది కూడా టేస్ట్ ఉంది. సో మన కోల్డ్ కూడా రాకుండా పెప్పర్ కూడా కాపాడుతుంది. సో నాకు ఎంతో ఇష్టమైన ఓట్స్ పెరుగు ఫామ్లో తింటున్నా. ఓకే, ఎంజాయ్. నేను ఓట్స్ ఒక కప్పు ఇంకొక హాఫ్, 30 ml కదా, 30 + ఒక 15-45 తీసుకున్నా. పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకున్నా, ఒక కప్ అంతా పెరుగు వేసేసుకున్నా. ఒక బనానా మిక్సీ పట్టేసుకుంటున్నా. బనానాతోని మనం మిక్సీ పట్టామనుకో మనకి స్మూతీ గట్టిగా తినేటట్టు వస్తుంది అన్నమాట. బనానా వేయకపోతే మనం తాగేటట్టు వస్తుంది మిక్చర్. అదే మనం బనానా వేస్తే గట్టిగా కొంచెం సెమీ సాలిడ్ లాగా మంచిగా స్పూన్తో తినేటట్టు వస్తుంది టెక్స్చర్. సో ఇప్పుడు ఒక బనానా ఇందాక స్మూత్ చేసేసుకున్నా, ఇప్పుడు ఇంకొక బనానా పైనుంచి. ఇది బనానా ఓట్స్ కాంబినేషన్ సూపర్. ఇంకా ఇది తినేటప్పుడు స్వీట్ మనకి మంచిగా స్వీట్ ఆర్టిఫిషియల్ వేయకుండా మనకి బనానాతోనే స్వీట్ సూపర్ ఉంటుంది. ఇంకా నేను పౌడర్ చేసుకున్న పౌడర్ ప్రోటీన్ పౌడర్, ఎవరైనా చూడకపోతే చూడండి, నేను వీడియో పెట్టాను. నేను ఇది ప్రోటీన్ పౌడర్ వాడుతున్నా, అసలు సూపర్ ఉందా, ఎనర్జీ లెవెల్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అంతే మన ఓట్స్ మీల్ రెడీ. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.